నేను 6 సంవత్సరాల నుంచి తలనొప్పితోటి ఎంతో బాధపడుచున్నాను. మా నాన్న చెప్పారు, నువ్వు హాస్పిటల్ కాదమ్మా, ఇసాకయ్య గారిది ప్రార్థన శక్తి తైలాభిషేకం వస్తుంది చూడమ్మా అని అన్నారు. నేను యూట్యూబ్లో ఇసాకయ్య గారి వాక్యం విన్నాను. అడ్రస్ కనుక్కొని నేను ఇక్కడికి వచ్చాను. పోయిన నెలలో 2 వారాలు వచ్చాను. నాకు ఇసాకయ్య గారి ప్రార్థన ద్వారా నాకు స్వస్థత వచ్చింది. లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్లు మింగాలమ్మా, నీ తలలో మచ్చున్నది, నువ్వు బ్రతికినంత కాలం నువ్వు ట్యాబ్లెట్లు వాడుకోవాలమ్మా అన్నారు. ఆ తలనొప్పితోటి చలి, జ్వరము, కళ్ళు తిరగటం, తల తిరగటం, ఎన్నో ఇబ్బందులకు గురయ్యేదాన్ని. మాట కూడా చాలా నీరసించిపోయేదాన్ని. నేను ఇంకా అయ్యగారి దగ్గరకు వచ్చినాక, అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నాక నాకు స్వస్థత వచ్చింది. అయ్యగారి దగ్గరకు వచ్చిన నుండి నేను ఈరోజు వరకు ట్యాబ్లెట్లు వేసుకోలేదు. రోజుకు 10 టాబ్లెట్లు కూడా వేసుకునేదాన్ని, అయినా తక్కువయ్యేది కాదు. అయ్యగారు ప్రార్థన ద్వారా నాకు స్వస్థత వచ్చింది. దేవుడి కొద్ది సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక.